రాళ్ళు అతనికే, పూలు కూడా అతనికే. తూట్లు పొడుస్తున్న అవినీతి ఆరోపణలు అతని ఇమేజ్ని పెంచుతున్నాయా లేక తుంచుతున్నాయా? రెండేళ్ల నుంచి అదే జనసందోహం. ఎక్కడికెళ్ళినా తండోపతండాలు. నేల ఈనిందా అన్నంత కాకపోయినా రోడ్ షోలు సక్సెస్ అయ్యేంత భారీ నీరాజనం. ఈ కోలాహలమే శత్రు సైన్యం గుండెల్లో భాస్వరాన్ని మండిస్తోంది. ఆ జనం నిజంగా జగన్ జనమేనా? మొన్న సింహపురి, నిన్న మచిలీపట్నం, ఎనీ సెంటర్ ఇసుకేస్తే రాలనంతమంది జనం. అతను ఏ ఊళ్ళోకి అడుగుబెట్టినా రోడ్లు కిటకిటలాడిపోతాయి. ఇళ్ళు, వాకిళ్ళు, పిట్టగోడలు, పైటాపులు, టెర్రేసులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది జనం ఎందుకొస్తున్నారు? వైఎస్ని అతనిలో చూసుకుంటున్నారని మొదట్లో మిగతా రాజకీయ పార్టీలన్నీ సరిపెట్టేసుకున్నాయి. కానీ ఆ వైఎస్ గతించి రెండేళ్లు దాటిపోయినా జగన్ సభలకు ఇంకా జనం వస్తూనే ఉండడమే వాళ్ల దగ్గర సమాధానం లేని ఒక బేతాళ ప్రశ్న. తాతలు నేతులు రాకితే మా మూతులు వాచన చూడండి అన్నది జగన్ చెప్తున్న రొటీన్ డైలాగ్. అవును, వైఎస్ కొడుగ్గా ఆ వైఎస్ చేసిన మేళ్లన్నీ తనకే చెందుతాయన్నది జగన్ ఆడుతున్న తొండాట. బుర్రలో గుజ్జున్న ప్రతి ఒక్కడు ఈ విషయాన్ని పసిగట్టే తీరుతాడు. నాన్న పథకాలన్నీ కలిపి ఒక పాట రాసుకుని కనీసం ట్యూనైనా మారకుండా పదే పదే అదే పాట పాడుకుంటూ వెళ్తున్న జగన్ ఏ ఒక్క ఓదార్పు సభలోనైనా కొత్త విషయం చెప్పిన దాఖలాలు లేవు. రేపో ఎల్లుండో ఇంకో జిల్లాలో ఓదార్పు యాత్ర జరిగినా పాడడానికి జగన్ దగ్గరుండేది ఆ పథకాల పాత పాటే. ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితిలో ఏ నాయకుడు లేని ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం వైపన్నా కన్నులెత్తి చూద్దామా, ప్రతిపక్షం అన్నా మన తరఫున పోరాటం చేస్తుందేమో అని చెప్పి ఆశగా ప్రతిపక్షం వైపు కన్నులెత్తి చూసినప్పుడు మన కర్మ ఏంటి అంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కైన సన్నివేశాలు ఇవాళ కనబడతారన్నారు. నాన్న ఉన్న ఆ రోజుల్ని, నాన్నలేని ఈ రోజుల్ని పోల్చి చూపిస్తూ చేతులు అటు ఇటు గాల్లో తిప్పడం తప్పితే జగన్ దగ్గర ఇంకో హావభావం ఏది కనిపించదు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ వెంట ఇంత ప్రభంజనం ఎందుకుంటోంది? వైఎస్ కోసం గుండెలు ఆర్పుకున్న వారి కుటుంబాలకు నేనున్నానంటూ సముదాయించడమే ఓదార్పు యాత్ర ఉద్దేశం. కానీ ఆ చనిపోవడాలన్నీ జరిగి రెండేళ్లు దాటిపోయింది. ఆ గాయాన్ని 2 సంవత్సరాల కాలం చాలా వరకు ఎప్పుడో మాన్పేసి ఉంటుంది. ఆ కుటుంబాలని ఇప్పుడు ఓదార్చడం అంటే అది గాయాన్ని గుర్తు చేయడమే అవుతుంది, కొత్తగా కన్నీళ్లను పుట్టించడమే అవుతుంది. రెండేళ్ల తర్వాత బాధితుడిని ఓదార్చడంలో నైతికత వెతికినా కనిపించదు. ఇప్పుడు ఓదార్పు యాత్రలేంటి బ్రదరు అని అందరూ నిలదీస్తున్నా దీనికి జగన్ దగ్గర సంజాయిషి లేదు. రెండేళ్ల తర్వాత బాధితుడిని ఓదార్చడం అంటే అదొక ప్రహసనమే అవుతుంది. అందుకే పార్టీ పెట్టిన తర్వాత ఓదార్పు యాత్రను అధికారికం చేసుకుని దాన్నొక ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాల ఏర్పాటు, అక్కడ జరిగే బహిరంగ సభలు, అన్నీ కృత్రిమ కల్పనలు, అంతులేని ఆర్భాటాలు. ఓదార్పు అసలు లక్ష్యం పార్టీని జనంలోకి తీసుకెళ్లడమేనన్నది తీరిపోయిన ఒక పాత సందేహం. సో జగన్ మీద సానుభూతితోనే జనం వస్తున్నారన్నది శుద్ధ అబద్ధం. ఇల్లరికం వచ్చిన వైఎస్ అల్లుడు అనిల్ కుమార్ ఈ జన ప్రమంజనం అనే తెర వెనుక ప్రధాన పాత్రదారుడా? ఇది అప్పుడెప్పుడో వెలుగు చూడబోయిన ఒక డౌట్. ఒక సామాజిక వర్గాన్ని, ఇంకో మత సంస్థల్ని ఎగదోసి జగన్ ప్రాభవం కోసం పాటుపడాల్సిందిగా
లోలోపల జీవో పాస్ అయినట్లు మీడియా దగ్గర సమాచారం ఉంది. జగన్ కోసం ఇందిరా పార్కులో ఓపిక్గా ప్రత్యేక ప్రార్థనలు చేసిన వాళ్లే ఓదార్పు యాత్రలో రెగ్యులర్గా కనిపిస్తున్నారంటే అవునని సమర్థించే గొంతులు ఉన్నాయి. అయినా అంత తప్పు ఇంత బహిరంగంగా జరుగుతుందని కూడా నిర్ధారించుకోలేము. 2008 దాకా జగన్ మొహం ఎలా ఉంటుందో కూడా రాష్ట్రానికి తెలీదు. నాన్న వెనక నుంచి సీన్లోకి వచ్చినా మొండి ఘటమని, పెంకితనం ఎక్కువని అతని మీద ఫిర్యాదులే ఎక్కువగా నమోదయ్యేవి. పరిటాల హత్య కేసులాంటి భారీ అభియోగాలు కూడా జగన్ను వదిలిపెట్టలేదు. ఇప్పుడు సడన్ గా ఆయన గౌతమ బుద్ధుడు ఎలా అవుతాడన్నది కూడా తెలియనంత అమాయకులు కారు ఇక్కడ కనిపిస్తున్న జనం. ఆ జనం నుంచే యువనేతకింత కరిష్మా రావడం దగ్గరే క్లారిటీ లేదు. కొంతమంది హీరోల కంటే విలన్లకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలా చెప్పుకుని కూడా సరిపెట్టుకోవచ్చా? డబ్బుంటే ఏదైనా దానికదే దిగొస్తుంది. ఆ డబ్బే జగన్ దగ్గరికి జనాన్ని చేరుస్తోందా? ఓదార్పు యాత్ర జరిగే జిల్లాల్లో తన గుటికి చేరబోయే చోటా మోటా నేతలందరినీ డబ్బుకు ప్రభావితమై జన సమీకరణ చేస్తున్నారా? అయినా ప్రతి రోడ్ షోలోనూ ఇసుకేస్తే రాలనంత థిక్కెస్ట్ సీన్లు ఎలా రిపీట్ అవుతాయి? అన్ని కోట్లు నా దగ్గరుంటే నేను కూడా రోడ్ షోలతో దుమ్ము రేపుతానన్న హనుమంత్ అన్న డైలాగ్ ఇక్కడ గుర్తొస్తోంది. ఈ పెద్ద ఆయన డైరెక్ట్గా చెప్పడానికి సిగ్గుపడినా కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడే జనమే జగన్ బలమన్నది ఆయన మాటల ఒరిజినల్ మీనింగ్. అలా బిర్యానీ పొట్లాలకు సారా బాటిళ్లకు లొంగిపోయి లారీలెక్కే జనమే అయితే ఆ టైపు జన సమీకరణ ఇన్నేసిసార్లు విజయవంతం అవుతుందా? ఆలోచించాల్సిన విషయమే. కిరణ్ కుమార్ వేదిక ముందు కనిపించే ఈ ఖాళీ కుర్చీలే అందుకు నిదర్శనం. ఈ మధ్య చంద్రబాబు చిరంజీవి సభలకు కూడా పొడిపొడిగానే జనం రావడం గమనించి తీరాల్సిన అంశం. మరి ఒక్క జగన్ దగ్గరే ఈ మాయాజాలం ఎందుకు వర్కౌట్ అవుతోంది? ఇంత పని చేస్తోంది ఆ కరెన్సీ కట్టలు మాత్రమేనా? అయితే సిబిఐ సోదాల్లో జగన్, ఆయన బ్యాచ్కు చెందిన ఇళ్లన్నీ అణువణువు గాలింపులకు గురయ్యాయి. దర్యాప్తు భయంతో యువరేతకున్న బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు క్లియర్గా కనిపిస్తోంది. రేపో మాపో బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోతాయన్నది తాజా న్యూస్. పరిధిలు, సరిహద్దుల పేర్లు చెప్పి కేసుల నుంచి రిలీఫ్ పొందే ఛాన్స్ లేకుండా గాలి కేసులన్నింటినీ ఏకీకృతం చేసి ఉమ్మడి దర్యాప్తుకు సిబిఐ సిద్ధమవుతోంది. అదే గనక షురూ అయితే యువనేత పూర్తిగా కార్నర్ అయినట్టే లెక్క. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్లో కానీ అతనిలో ఉండే జనంలో కానీ ఆ జోష్ తగ్గుతున్న సూచనలే లేవు. ఈ వణుకు బెరుకు లేని తనం, ఇసుమంతైనా తగ్గని దూకుడు జగన్ను కౌంటర్ పార్టీలకు మరింత ప్రమాదకరంగా చూపిస్తున్నాయి. ఆ ఒక్కడు తప్పుకుంటే చాలు, మేమందరం సేఫ్ అన్న తీరే యాంటీ జగన్ గ్రూప్లో కనిపిస్తోంది. ఆ జగన్ ఆరోపిస్తున్నట్లు కిరణ్ బాబులు మ్యాచ్ ఫిక్స్ అయినా కాకున్నా ఆ కిరణ్ బాబుల ఉమ్మడి శత్రువన్న ఇమేజ్ను మాత్రం జగన్ కాపాడుకుంటూనే వస్తున్నాడు. అవినీతి మరకం లేకుండా ఇంత పరిశుభ్రంగా ఉన్నా తమ వెంటపడని జనం ఆ జగన్ దగ్గరికే ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్న వ్యతిరేక గుడారాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎంత కాకలు తీరిన రాజకీయ నాయకులకైనా ఒక పట్టాన అర్థం కాని వాళ్ళు జనమే. వాళ్ళు ఎప్పుడు ఎవరి పక్కకు వాలిపోతారో బుర్రలు బద్దలు కొట్టుకున్నా అంతుపట్టదు. దాని ఫలితమే ఎన్నికల్లో భారీ ఓటములు, ఘన విజయాలు. బళ్ళు ఓడలైనా, ఓడలు బళ్ళైనా అంతా ఆ జనం పుణ్యమే. ఇప్పుడు ఆ జన ప్రభంజనం విచిత్రంగా జగన్ దగ్గర మాత్రమే కనిపిస్తోంది. శత్రువుల గుండెల్లోంచి పరిగెడుతున్న ఈ ఓదార్పు రైలు 2014 దాకా ఆగే సూచనలు కూడా లేవు. ఆరిపోయే దీపపు వెలుగు ఇలాగే దేదీప్యమానంగా ఉంటుందని కొందరు సరిపెట్టుకుంటారు. ఆ వెలుగు ఆరిపోతే చూడాలని రేయింబవళ్ళు నిద్రపోకుండా కలలు కూడా కంటూ ఉంటారు. ఇంతకు ఈ దీపం ఆరే దీపమా లేక ఆర్పే దీపమా? జడ్జ్ ప్లీజ్.